వాక్యము క్రీస్తు వాక్యము రండి మీరు వినరండి క్రీస్తు వాక్యము ఆ రండి మీరు వినరండి క్రీస్తు వాక్యము మరిన్ని కొత్త వీడియోల కొరకు ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి మరియు బెల్ ఐకాన్ ని నొక్కండి। ప్రైజ్ ది లార్డ్। దేవునికి స్తోత్రం। దేవుడు మిమ్మల్ని అందర్నీ బహుగా ఆశీర్వదించి దీవించును గాక। తన ముఖ ప్రకాశమును మన అందరి మీద ప్రకాశింప చేయును గాక। ఆమేన్ ఆమేన్। ప్రియమైన దేవుని బిడ్డలారా, మళ్ళీ మనం అందరము కలుసుకొని దేవుని వాక్యాన్ని ధ్యానం చేయటకు దేవుడు మనకి ఇచ్చినటువంటి ఒక మంచి కృపను తరుణమును బట్టి మీకందరికీ నేను ప్రభు పేరిట వందనాలు తెలియజేస్తున్నాను। మన తండ్రి అయిన దేవుడు, మన రక్షకుడైన యేసయ్య మరియు పరిశుద్ధాత్మ యొక్క త్రియేక నామమున మీకందరికీ నేను శుభమని చెప్పుచు మీ అందరికీ దీవెనలు పలుకుతున్నాను। ఆమేన్। అయితే దేవుని బిడ్డారా, మనము ఈ వారము మన యొక్క ధ్యానాంశాన్ని మనము ఋతు గ్రంథాన్ని ఏర్పాటు చేసుకున్నాం। ఆమేన్। ఈరోజు మనము ఋతు గ్రంథములో నుండి రెండు విషయాలు మనం మాట్లాడుకోబోతున్నాం, కానీ సమయాన్ని అభావ కారణంగా మనము ఒక స్త్రీ గురించే మనము ఈరోజు మనం మాట్లాడుకుందాం। ఇక్కడ ఋతు గ్రంథంలో ఇద్దరు స్త్రీలు మనకు ముఖ్యమైన పాత్రలో మనకు కనబడుతున్నారు। ఆమేన్। వారు నవమి మరియు రూతు, వీరిద్దరు అత్త కొడనరని మనకందరికీ బాగా తెలుసు। ఈ కథలో వారిద్దరే ముఖ్య పాత్రలుగా మనకి యొక్క గ్రంథంలో యొక్క మరి పుస్తకంలో మనకు కనబడుతున్నారు। రూతు గ్రంథము కేవలము 4 అధ్యాయాలు మాత్రమే, కానీ దేవుని బిడ్డారా, బైబిల్ గ్రంథంలో ఇది చాలా శ్రేష్టమైనటువంటి మంచి మరి పుస్తకం అయి ఉన్నది। ఈ గ్రంథము, ఈ యొక్క పుస్తకము పాత నిబంధన నుండి కొత్త నిబంధన వరకు ఒక మంచి కనెక్షన్ను ఏర్పాటు చేస్తూ ఉన్నది। ఈ యొక్క అధ్యయనాన్ని మనం చక్కగా అధ్యయనం చేస్తే దీంట్లో మనం అనేక విషయాలు నేర్చుకోగలుగుతాం। అయితే ఇక్కడ ఈ అధ్యయనంలో దేవుడు ఛాయగా మరియు సాదృశ్యంగా ఈ ఇద్దరి స్త్రీలను మనకి ఇక్కడ ఒక మరి ఒక ఛాయగా మనకు చూపిస్తున్నటువంటి ముఖ్యాంశం ఏమిటంటే, ఇద్దరు స్త్రీలు మరి ఒకరు పాత నిబంధన ఒకరు క్రొత్త నిబంధనగా మనకిక్కడ కనబడుతూ ఉన్నారు। అది ఎలా అని మనం అనుకుంటే, ఈ యొక్క పుస్తకాన్ని మనం జాగ్రత్తగా పరిశీలన చేస్తే మరి మనకు ఆ మాటలు ఇక్కడ ఛాయారూపకంగా మనకు కనబడతాయి। ఆమేన్ హల్లెలూయా। అయితే ఈరోజు మాత్రము నేను మరి నవమి గురించే మాట్లాడాలని అనుకుంటున్నాను, ఎందుకంటే సమయమును మరి మనము అదుపులో ఉంచుకోవాలంటే మనకు ఈరోజు ఒక స్త్రీ గురించే మనం మాట్లాడుకోగలుగుతాం। మరి వచ్చే వారపు అధ్యయనంలో మళ్ళీ మనము తిరిగి ఋతును గురించి మనం మాట్లాడుకుందాం। మరి ఋతు ఎలా ఆమె కొత్త నిబంధనగా ఉంటుంది, ఆమె కొత్త నిబంధనకు ఎలా మరి తన ఒక పాత్రను వహించి మరి కొత్త నిబంధన వరకు మనల్ని నడిపించినట్లుగా ఈ గ్రంథంలో మనము నేర్చుకుందాం। అయితే దేవుని బిడ్డలారా, ఇప్పుడు మనము ఋతు గ్రంథములో ఉన్నటువంటి మరి నవమిని గురించి మనము ఇక్కడ మనము తెలుసుకోవాలంటే మనము ఋతు గ్రంథములోని మొదటి అధ్యాయము మరియు 20వ వచనాన్ని మనము చదువుకుందాం। ఇక్కడ నవమి ఒక విషయాన్ని మాట్లాడుతూ ఉన్నది, ఆమె సర్వశక్తిమంతుడు నాకు చాలా దుఃఖము కలగజేసను గనుక నన్ను నవోమి అనక మారా అనుడి, నేను సమృద్ధి గలదానని వెళ్ళి తిని యహోవా నన్ను రిక్తురాలినిగా తిరిగి రాజేసెను, మీరు నన్ను నవోమి అని పిలువనేలా యహోవా నా మీద సాక్ష్యము పలికెను, సర్వశక్తిమంతుడు నన్ను బాధపరచెను అని వారితో చెప్పెను। ఆమేన్ హల్లెలూయా।
ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ యొక్క 20-21వ వచనాలు మనం చదివినట్లయితే ఇక్కడ నవోమి రూతు యొక్క అత్తయ్య అయినటువంటి మరి దేవుని బిడ్డ ఆమె మరి సమృద్ధి గలదై ఆమె తనకు తాను తన సాక్ష్యాన్ని తనే ఇక్కడ చెప్పుకుంటున్నది ఏమిటంటే, నేను సమృద్ధి గలదాననై వెలితిని యెహోవా నన్ను రిక్తురాలినిగా తిరిగి రాజేశను. ఆమేన్. ఇలా ఎందుకు ఆమె మాట్లాడుతున్నది దేవుని బిడ్డారా? మనం బహు జాగ్రత్తగా ఈ మాటలను ధ్యానం చేయాలి. ఇప్పుడు నవమికి ఎందుకు ఇంత దుఃఖము కలిగింది? ఆమె తన దుఃఖాన్ని ఏ విధంగా వ్యక్తపరుస్తున్నదంటే, ఆమె అంటున్నది సర్వశక్తిమంతుడైనటువంటి దేవుడు నన్ను మరి రిక్తురాలిగా చేసి నన్ను నడిపించను అంటున్నది. అయితే ఆమె యహూదా దేశములో ఉన్నటువంటి బెత్లహేము అనేటువంటి ఆ యొక్క దేవుని యొక్క పట్టణములో దేవుని యొక్క స్థలములో ఉన్నటువంటి కుటుంబము, ఆ స్త్రీ దేవుని బిడ్డ. ఆమేన్. హల్లెలూయా. మొట్టమొదటి విషయం. అయితే ఇప్పుడు ఈమె అక్కడ ఉన్నటువంటి ప్రజలు ఆమెను నవోమి అని పిలుస్తున్నారు. నవోమి అంటే నవోమి పేరుకు మనోహరత అనేటువంటి అర్థమిస్తుంది. అంటే అప్పుడు నేను మనోహరురాలును, కానీ ఇప్పుడు నేను నా జీవితము చేదుగా మరి ఉప్పుగా మారిపోయినాను అని ఆమె సాక్ష్యమిస్తున్నది. అంటే ఆమె జీవితంలో ఎందుకు ఈ యొక్క మరి చేదు వచ్చింది అనేటువంటి మాటలు మనము తెలుసుకోవాలంటే, మనం ఇదే గ్రంథంలో ఇదే అధ్యాయంలో మనం ఆ యొక్క మాటలు తెలుసుకోగలుగుతాం. ఆమేన్. హల్లెలూయా. అయితే ఆ మాటలు మనము ఈ యొక్క రూతు గ్రంథంలోనే మొదటి అధ్యాయము మరి 1, 2, 3, 4 వచనాలలో మనము చదివితే ఎందుకు నవోమి అలాగంటున్నది, దానికి జవాబు మనకు బైబిల్ గ్రంథమే చెప్తుంది దేవుని బిడ్డారా. ఆమేన్. హల్లెలూయా. ఇక్కడ తను మారా అంటే నేను చేదు అయిపోయినాను అని అంటున్నది. అయితే ఈమె పాత నిబంధనకు సాదృశ్యముగా ఎలా అవుతున్నదంటే, నిర్గమాకాండము 15:23 వచనం మనం చదివితే అక్కడ ఎర్ర సముద్రములోని నుండి బయటకు వచ్చినటువంటి ఇశ్రాయేలీయులందరూ అరణ్య యాత్రలో వారు తిరుగుతూ మారా అనేటువంటి స్థలానికి వచ్చినారు. వచ్చినప్పుడు అక్కడ వారు దాహమేసి దేవుని మరియు దేవుని యొక్క దాసుడైనటువంటి మోషేకు వారు విరోధముగా మాట్లాడి అక్కడ వారు సనుక్కున్నట్టుగా గుణుక్కున్నట్టుగా మనకు అక్కడ కనబడుతుంది. అయితే నిర్గమకాండము 15:23 వచనాన్ని మరి మనం చదివితే మరి అక్కడ పాత నిబంధనకు సంబంధించినటువంటి ఇశ్రాయేలీయులందరూ ఎలా దేవునికి దేవుని సేవకునికి తిరుగుబాటు చేసినారో ఆ విషయం మనకు అక్కడ కనబడుతుంది. అయితే ఇక్కడ కూడా ప్రియమైన దేవుని బిడ్డలారా, నవమి దేవుని పర్మిషన్ లేకుండా దేవుణ్ణి అడగకుండా తను తన ఇష్టం వచ్చినట్లుగా దేవుని ఇల్లైనటువంటి బెత్లహేమును అనగా దేవుని పట్టణాన్ని వదిలిపెట్టి అన్య జనాంగము అనేటువంటి ఆ యొక్క మోయాబునకు వారు వెళ్ళిపోయినారు. అంటే దేవుని పర్మిషన్ లేకుండా దేవుణ్ణి అడగకుండా వారి ఇష్టానుసారంగా వాళ్ళు చిన్న కరువు రాగానే చిన్న సమస్య ఇక్కడ రొట్టెల ఇల్లైనటువంటి బెత్లహేములో చిన్న సమస్య రాగానే వాళ్ళు దేవుని స్థలాన్ని విడిచి వెళ్ళిపోయినారు. ఆమేన్. హల్లెలూయా. అయితే ఈ విధంగా ఆమె మాట్లాడడానికి ఇది జవాబు. ఈ జవాబు ఏమిటంటే ఇక్కడ రాయబడ్డది, న్యాయాధిపతులకు ఏలిన దినంలో యందు ఆ దేశములో కరువు కలగగా యూదా బెత్లహేము నుండి ఒక మనుష్యుడు తన భార్యను తన ఇద్దరి కుమారులను వెంటబెట్టుకొని మోయాబు దేశమునకు కాపురమునకు వెళ్ళెను. ఆ మనుష్యుని పేరు ఎలిమెలకు, అతని భార్య పేరు నవమి, అతని ఇద్దరి కుమారుల పేర్లు మలియోను కిలియోను. వారు యూదా బెత్లహేము వారై ఎప్రతాయులు. వారు మోయాబు దేశమునకు వెళ్ళి అక్కడ
కాపరము ఉండిరి. నవమి పెరిమిటి అయినటువంటి ఎలిమేలుకు చనిపోయిన తర్వాత ఆమెయు ఆమె ఇద్దరి కుమారులు నిలిచి ఉండి వారు మోయాబి స్త్రీలను పెళ్లి చేసుకొనిరి. వారిలో ఒకదాని పేరు ఓర్పా, రెండవ దాని పేరు రూతు. వారు ఇంచుమించు 10 సంవత్సరాలు అక్కడ నివసించిన తరువాత వారి అమ్మలోను కిలియోను ఇద్దరు చనిపోయిరి. కాగా ఆ స్త్రీ తను కనిన ఇద్దరు కుమారులు తన పెనిమిటియు లేనిదాయను. ప్రియ దేవుని బిడ్డలారా, ఇక్కడ మనము ఈ యొక్క 5 వచనాలు మనం చదువుకున్నట్లయితే నవమి దుఃఖానికి, నవమి మాట్లాడుతున్నటువంటి మాటలకు, ఆమె ఎందుకు చేదు అయిపోయింది అనే దానికి ఈ యొక్క 5 వచనాలు మనకు జవాబు చెబుతున్నాయి. దేవుని బిడ్డలారా, వారు ఆ కుటుంబము బెత్లహేము అనగా దేవుని యొక్క పట్టణము, దేవుని యొక్క ఇల్లు, మన ప్రియరక్షకుడైనటువంటి యేసు ప్రభువారు జన్మించినటువంటి ఆ యొక్క ఊరు బెత్లహేం. అయితే బెత్లహేమునకు అర్థం ఏమిటంటే అది రొట్టెల ఇల్లు. బెత్ అనగా రొట్టె, హమ్ అనగా ఇల్లు. బెత్లహేమును వదిలి దేవుని యొక్క సమృద్ధి గల ఆహారము గల ఇంటిని విడిచి వారు పరాయా ఇంటికి, మోయాబు దేశానికి వారు దేవుని పర్మిషన్ అడగకుండా, దేవుని చిత్తము లేకుండా వారు మోయాబు దేశానికి వెళ్ళినందుకు ఇన్ని నష్టాలు ఇక్కడ జరిగినట్లుగా మనకు కనబడుతుంది. అందుకే నవమి ఇక్కడ మాట్లాడుతున్నది, నేను సమృద్ధిగా వెళ్ళినాను, నేను ఒట్టి చేతులతో మరలా తిరిగి బెత్లహేముకు మళ్ళీ తిరిగి వచ్చాను. ఆమేన్, హల్లెలూయా. అంటే దేవుని బిడ్డలారా, తను పోగొట్టుకున్నది చాలా దుఃఖకరమైనటువంటి విషయం. భర్త చనిపోయినాడు, 2 యవనస్తులైనటువంటి కుమారులు చనిపోయినారు, మళ్ళీ అక్కడ కరువు వచ్చింది, మళ్ళీ ఆమెకు కష్టమైంది, మళ్ళీ ఆమె వెళ్ళిన స్థితిలో నుండి ఆమె ఒట్టి చేతులతో తిరిగి మళ్ళీ బెత్లహేముకు రావలసి వచ్చింది. అప్పుడు బెత్లహేములో ఉన్నటువంటి స్త్రీలు, ప్రజలు ఆమెను మళ్ళీ నవోమి అని పిలవగా ఆమెకు చాలా దుఃఖం కలిగింది. అందుకే ఆమె ఇట్లాంటి మాటలు మాట్లాడుతున్నది. ఆమె ఏమంటున్నదంటే, నన్ను మళ్ళీ మీరు నవోమి అనకండి, ఎందుకంటే నేను చేదైపోయినాను, నా జీవితము చేదైంది, నా అనుభవము చేదైంది, నా కుటుంబము చేదైంది, నా యొక్క పరిస్థితులన్నీ చేదైపోయినాయి, ఇక నన్ను మీరు నవోమి అని అనకండి అని 20-21 వచనాలలో మాట్లాడుతున్నటువంటి మాటలకు ఇదే అధ్యాయంలో, మొదటి వచనం నుండి 5 వచనాలలో మనకు జవాబు దొరికింది. అయితే దేవుని బిడ్డలారా, ఇక్కడ మనకు ఉన్నటువంటి పాఠం ఏమిటంటే, అనేక సార్లు మనం కూడా నవమి లాగానే దేవుడు ఉండమన్నటువంటి చోట మనం ఉండకుండా, మనకిష్టం వచ్చినటువంటి స్థలాలలోనికి మనము దేవుని పర్మిషన్ లేకుండా, దేవుణ్ణి అడగకుండా, దేవునికి ప్రార్థన చేసి ఆయనకు చెప్పకుండా మనము మన ఇష్టం వచ్చినట్ల మనము ఎక్కడికైనా వెళ్ళిపోతూ పరాయా దేశాలకు, అన్యదేశాలకు, అన్య రాజ్యాలకు వెళ్ళిపోయి మనం అక్కడ నష్టపోతూ ఉన్నాం. ఎందుకంటే మనము దేవుని యొక్క పర్మిషన్ లేకుండా ఏ పని కూడా చేయడానికి మనకు అధికారము లేదు. దేవుని బిడ్డలారా, ఎందుకంటే మనము దేవుని పిల్లలము, మనము దేవుని బిడ్డలము, మనము దేవుని పర్మిషన్ లేకుండా, దేవుణ్ణి అడగకుండా మనము ఏ పని కూడా చేసినా అందులో మనము చాలా నష్టపోతాం. ఇక్కడ నవమికి అదే జరిగింది. ఆమె తన నోట తను సొంతగా ఈ మాట పలుకుతున్నది, నేను సమృద్ధిగా వెళ్ళినాను, అంటే నేను సంపూర్ణ కుటుంబంగా వెళ్ళినాను, అక్కడి నుండి వచ్చేటప్పుడు మాత్రము నేను ఒట్టి చేతులతో, చూచేహాత్ హిందీలో చూచేహాత్, ఒట్టి చేతులు నేను మళ్ళీ తిరిగి వచ్చినాను అని ఆమె తన దుఃఖాన్ని, తన యొక్క ఆ యొక్క చేదును
ఆమె ఇక్కడ ప్రకటిస్తూ మాట్లాడుతూ ఉన్న దేవుని బిడ్డారా. అయితే మనము చాలాసార్లు ఇట్లాగా మనము మనం మనమాని అంటే మన ఇష్టం నా ఇష్టం, మీ మిమ్మల్ని అడిగే పని నాకేముంది, నా జీవితం నా ఇష్టం, నా కుటుంబం నా ఇష్టం వచ్చినట్టు చేసుకుంటా అనేటువంటి స్వభావము ఈ రోజులలో మనలో చాలా పనులు చేస్తుంది దేవుని బిడ్డారా. దాంతో దేవుని బిడ్డలు చాలామంది నష్టపోతున్నారు. దేవుని చిత్తం లేకుండా చేసిన పనులన్నీ నష్టమే జరుగుతుంది, కానీ ఎప్పుడూ మనకు మంచి జరగదు కూడా. ఎందుకంటే ఇక్కడ మనకు గొప్ప ఉదాహరణ, గొప్ప సాక్ష్యం ఇక్కడ నవమి మనకు కనబడుతుంది. అందుకే దేవుని బిడ్డలారా, ఎందరైతే దేవుని ఆత్మచేత నడిపింపబడతారో వారే దేవుని కుమారులు అని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. ఆమేన్, హల్లెలూయా. ఈ వాక్యాన్ని జ్ఞాపకం ఉంచుకోండి. ఎందరైతే దేవుని కుమారులని అనబడుతున్నారో, దేవుని ఆత్మచేత నడిపించబడుతున్నారో వారే దేవుని కుమారులు అని దేవుని యొక్క వాక్యం స్పష్టం చేస్తున్నది. అయితే దేవుని కుమారులైనటువంటి మీరు, దేవుని బిడ్డలైనటువంటి మీరు, మనము మన ఇష్టం వచ్చినట్లుగా నడవడం ఎంతైనా దేవునికి విరోధమైనటువంటి విషయమే దేవుని బిడ్డారా. దేవుని అడగకుండా దేవుని చిత్తము లేకుండా మనము మన స్థలాన్ని విడవడము కానీ ఒక నిర్ణయము తీసుకోవడానికి మనము చాలా జాగ్రత్త కలిగి దేవుని పాదాల దగ్గర పడి ప్రార్థించి దేవుని పర్మిషన్ తీసుకొని నీవు ఏ పని చేసినా అందులో నీవు జయిస్తావు, అందులో నీవు దీవించబడతావు కూడా. అందుకే దేవుని బిడ్డలారా, నవమి యొక్క జీవితం ద్వారా ఈరోజు మనం నేర్చుకున్నటువంటి పాఠాన్ని మన జీవితంలో మనము చాలా జాగ్రత్తగా మనము ఉండాలి. ఆమేన్, హల్లెలూయా. అయితే ఈ యొక్క పాఠంలో మనము నేర్చుకున్నది బహు జాగ్రత్తగా మీరు జ్ఞాపకం ఉంచుకోండి. మనము దేవుని బిడ్డలం, మనము దేవుని యొక్క ఆత్మచేత నడిపించబడుతున్నటువంటి వాళ్ళం. మనం అలా చేస్తే ఎంత నష్టపోతామో. దేవుని యొక్క ఇల్లు, రొట్టెల ఇల్లు విడిచి, సమృద్ధిని విడిచి మనము దేవునికి విరోధముగా మనము పనులు చేసినప్పుడు చాలా నష్టాలు మనకు మన కుటుంబానికి జరుగుతాయనేది మనం ఈ పాఠంలో నేర్చుకుంటున్నాం. అయితే దేవుని బిడ్డారా, బహు జాగ్రత్త. మరియు వచ్చే వారము మనము రూతు విషయంలో కూడా మనం అనేక విషయాలు నేర్చుకోబోతున్నాం. కనుక దేవుడు ఈ మాటల ద్వారా, ఈ యొక్క వాక్యం ద్వారా మిమ్మల్ని అందరినీ దేవుడు బహుగా ఆశీర్వదించి దీవించునుగాక. మరియు ఈ వాక్యము మిమ్మల్ని అందరినీ ఆదరించి హెచ్చరించి మిమ్మల్ని అందరినీ దీవించి మీకు గొప్ప పాఠము నేర్పి మరి దేవుని యొక్క ఆజ్ఞల నుండి, దేవుని యొక్క మరి సన్నిధి నుండి మనము తొలగిపోకుండా జాగ్రత్తగా ఉండడానికి ఈరోజు పరిశుద్ధాత్ముడు మనందరితో మాట్లాడినాడని నేను నమ్ముచు. ఈ యొక్క వాక్యాన్ని దీవించమని, బ్లెస్ చేయమని విన్న వాళ్ళందరూ దీవించబడినని మిమ్మల్ని అందరినీ దేవుని పేరిట మరి ఆశీర్వదిస్తున్నాను. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్.